ఫ్లైట్ లో తాగడానికి జ్యూస్ అడిగాను, అయినా కూడా ఇవ్వలేదు. కట్కర్ మేడం, మేమెందుకు ట్రిప్ కు వెళ్తుంటే మీరు రాలేదు? చప్పట్లు కొట్టండి, తొందరగా కొట్టండి. చూడండి కన్నా సార్, నేను షాంపూర్ కి ఒక పని మీద వెళ్తున్నాను, చప్పట్లు కొట్టండి. మీరు వేరుశనగలు తింటున్నారా? పీనట్స్. నేను తినాలి. ఒక ప్యాకెట్ 100 రూపాయలు, కావాలంటే కొనుక్కో. 100 రూపాయల? స్టేషన్ లో ఇది 10 రూపాయలకు అమ్ముతారు. ప్లేన్ మధ్యలో ఆగినప్పుడు నేనే కొనుక్కుంటానులే. ఈ విమానం అసలు ఆగదుగా. అరే, పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్లేన్ ఆపుతారు కదా. ప్లేన్ కు పెట్రోల్ పోసే స్టార్ట్ చేస్తారు. మధ్యలో తినడానికైనా వాళ్ళు ఆపుతారు కదా. ఓ, నీకు ఎలా అర్థమయ్యాలో చెప్పాలి. ఇదేమన్నా బస్సా? ఇలా చూడండి అన్నయ్యా, ఇది బస్ కాదు, ప్లేన్ అని నాకు తెలుసు. మీరు బస్ అనుకుని కూర్చున్నారా ఏంటి? నేను అలా అనలేదు. ఇది బస్సు అని అంటూ లేదు, బస్సు కాదు ప్లేన్ అని అంటున్నా. టీలు కాఫీలు ఇక్కడే ఉంటాయి, అర్థమైందా? ఓహో, అయితే ఈ 100 రూపాయల ప్యాకెట్ ని నేను అసలు కొనుక్కోను. ఇదిగో తిను. మీరు ఆల్రెడీ సగం తినేశారు కదా, నేను 25 రూపాయలు ఇస్తాను. చూడు బాబు, నీకు ఊరకే ఇచ్చాను, డబ్బులు అవసరం లేదు, తిను. థ్యాంక్ యూ. మీరు షాంపూర్ కు వెళ్తున్నారా? కాదు, అంగట్పూర్. ప్లేన్ ఆపండి, ప్లేన్ ఆపండి. ఏదైనా ప్రాబ్లమా సార్? ఈయన నెక్స్ట్ స్టాప్ లో కిందకి దిగే తీరాలి. ఏమైంది సార్? హార్ట్ అటాక్ వచ్చిందా? ఇక్కడ ప్లేన్ లో ఎవరైనా డాక్టర్స్ ఉంటే చెప్పండి. నేను ఒక డాక్టర్నే. ఏమైంది, జరగండి. మీకు హార్ట్ అటాక్ రాలేదా? ఇంకా గుండెపోటు రాలేదు, వీడితో ఉంటే నాకు తప్పకుండా దోస్తుంది. అయితే మీరు ఎందుకు అరిచారు? ఈయన అంగట్పూర్ కి వెళ్ళాలన్నారు, కానీ ఈయన షాంపూర్ ప్లేన్ లో కూర్చున్నారు. అరే గారదా, ఇది కనెక్టింగ్ ప్లేన్, షాంపూర్ తర్వాత ఇది అంగట్పూర్ కి వెళ్తుంది. అయ్యో ప్లీజ్, నా సీట్ ను మారుస్తారా కాస్త? సార్, మీరు వెళ్ళి ఇంకో సీట్ లో కూర్చోండి. ఓరే దేవుడా, మనకి లీవ్ స్టార్ట్ అవ్వలేదు కానీ అన్ని స్టార్ట్ అయిపోయింది. మనం రిలాక్స్ గా ఊరికి వెళ్దాము అనుకున్నాం కదా, అందుకని అందరినీ టెన్షన్ చేయొద్దు. వావ్ బండి, మంచి షాట్ కొట్టావు. హనీ ఇప్పుడే గాల్లో ఎగిరేసి కొట్టాడు ఒక బంబరం. కాట్కర్ మేడం ఇక్కడ ఉంటే మనందరికి సంబరం, చప్పట్లు కొట్టండి. అరే ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? నన్ను కాసేపు ప్రశాంతంగానైనా ఎగరనివ్వరా? ఇదిగో హనీ, నెక్స్ట్ నువ్వే. ఏంటి, నా మీద గురి పెట్టారా? ఈ రోజు వంటకాల్లో ఒక లెగ్ పీస్ ని పెడతాను, బన్నీని ఇప్పుడే వచ్చి నేను కొడతాను. చాలా దూరం కొట్టావు. ఈ బాల్ బార్డర్ కట్ వైపు వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకొచ్చేది? వెళ్ళు, నువ్వు వెళ్ళి తీసుకురా. నో ప్రాబ్లం బ్రో. ఇదిగో ఈ గోల్ఫ్ కార్ ఉంది కదా, రా మనం వెళ్ళి దాంట్లో కూర్చొని బాల్ ని వెతుక్కొని తీసుకుందాం. వా, మంచి ఐడియా. పద తమ్ముడు, మనిద్దరం కలిసే వెళ్దాం. అని వద్దు, ఆగో, ఆగురా అన్నయ్య. నువ్వు తప్పగా, బండి నేనే నడుపుతాను. నంబర్ ఇవ్వు, డయల్ చేస్తాను. అరే గర్దా, అటు చూడు, ముసలి. ఓ వావ్, మీరిద్దరు ఇక్కడ ఒకటిగా ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారా? అదే రే తమ్ముడు, ఈరెండి కోపడుతున్నారు. అని ఇక్కడే ఉంటే వాటికి ఆహారం అయిపోతాం, రా వెళ్ళిపోతాం. బాగా వేగంగా వెళ్దాము. త్వరగాని త్వరగా, బండి స్టార్ట్ అవడం లేదే. బాగా వేగంగా వెళ్తాం, బాగా వేగంగా వెళ్ళిపోతాం. స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, రా వెళ్దాం. అరే ఏంటిది బండి, బ్రేక్ వేయి, బ్రేక్. అరే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటా, నేనే ఏదో ఒకటి చేయాలి. ఆ
తమ్ముడు కాపాడు అని నా సోదరుడా. తమ్ముడు రివర్స్ గేర్ వెయ్యి, త్వరగా వెనక్కు చేయి. అరే ఏంటిది చేతికొచ్చేసింది? అరే ఏంటిది, ఎంత ప్రయత్నించినా ఆగడం లేదే. బన్నీ ముందుకు చూడు. తమ్ముడు మనం వెళ్ళి చెట్టుకి గుద్దుకుంటాము, అటు చూడు. బాల్ ఎక్కడ పడింది? బాల్ మడతో దాగుడు మూతలాట ఆడుతోందా? స్టూపిడ్, భయపెట్టావు కదా. అరే వావ్, ఇటు చూడు బని, నాకు బాల్ దొరికింది. ఇది గుడ్డు కదా? గుడ్డు కాదు, నువ్విప్పుడు గుడ్డుతో ఇచ్చేస్తావు. అరే గారిదా, నీ చేతిలో ఉన్నది గుడ్డు, వెళ్ళి బాల్ని వెతుకు. గోల్ఫ్ కన్నా క్రికెట్ ఆడమే మంచిది, ఎందుకంటే బాల్ బయటికి వెళ్తే వాళ్ళే ఇస్తారు, మనం వెతకాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చారంటే ఎంత ధైర్యం మీకు? ఇక్కడికి రావడానికి మాకు ధైర్యం అక్కర్లేదు, మా చెవులను వదలండి. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారా? ఇంటి పనులు వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చారు చెప్పండి. ఆడుకుంటున్నారా ఏంటి? బాసో, మేము లీవ్కి వచ్చాము. ఇక్కడ మేము గోల్ఫ్ ఆడితే నీకేంటే, ఫుట్బాల్ ఆడితే నీకేంటే? మళ్ళీ మళ్ళీ ఎదిరించి మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఇక్కడ ఫుట్బాల్ ఆడబోతున్నారా? ఇప్పుడు మీరిద్దరు ఇంటికి రండి, మీతో నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. సరేలా, ఫుట్బాల్ ఆడుకోవాలంటే ఇక్కడే ఆడుకోవచ్చు. నేను ఎన్ని గోల్స్ కొడతానో ఆ తర్వాత నీకే అర్థమవుతుంది. ముందు ఇంటికి రండి, నేను ఎలా గోల్ కొడతానో మీరే జాగ్రత్తగా చూసుకోండి. నా పేరు హంటర్. మీరు తప్పు చేస్తున్నారు, మమ్మల్ని వదలండి, మేము నడుచుకుంటూ వస్తాం కదా. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదే, వీళ్ళు రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? ఆహా, మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా అదిరిపోతుంది, నేను తినబోతున్నాను, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. వాళ్ళిద్దరూ ఇటువైపే వెళ్లారు అనుకుంటున్నాను. అరే ఇటువైపే వెళ్ళారనుకుంటా. అక్కడున్నారు. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? రండి, అందరూ లంచ్ చేయడానికి వెళ్ళారు. మాకు లంచ్ వద్దు సార్, మీరు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్, కానీ ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాం. మీకేమైనా మతిపోయిందా? రండి లోపలికి వెళ్దాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి. ప్రశాంతంగా కూర్చుని మీరు తినండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మేము ఎవరు కనిపెట్టారంటే ఇక మమ్మల్ని వదిలిపెట్టారు. పరిగెత్తు. ఏం చేస్తున్నారు? ఆగండి ఆగండి. ఎవరది? పారిపో. నూడిల్స్ ఎలా ఉన్నాయి సార్? ఏం జరుగుతుంది? నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వచ్చింది. ఏంట్రా ఇది, నా తల మీద కేక్ పడింది, చప్పట్లు కొట్టండి. ఇదిగో పట్టుకో.
How is that? Out. అరే తప్పకుండా తప్పకుండా. మిమ్మల్ని పట్టుకున్నా, ఇన్ని వస్తువులు పాడు చేశారు, డబ్బులు ఇవ్వండి. మా దగ్గర డబ్బులు లేవు సార్. అయితే ఇదంతా శుభ్రం చేయండి. సారీ సార్, మీరు మాకు ఏం పని చెప్పినా ఆ పని మేము చేస్తాం. అదేమీ అవసరం లేదు, డబ్బు మేమిస్తాం. వద్దు సార్, వద్దు. మీరు మాకు తెలియదు, మరి అలాంటప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? హనీ బనీ, మీరు ఎందుకు నాటకాలు ఆపండి? ఎవరు హనీ బనీ? మా పేర్లు సోహన్ మోహన్. మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి సార్, లేదంటే ఆ బలవాన్ వచ్చి మమ్మల్ని కొడతాడు. బలవంతుడు ఎప్పుడు బలహీనుడిని కొడతాడు హనీ? హనీయా, కాదు కాదు, మా పేరు సోహన్ మోహన్. యాక్టింగ్? నేను మీ నాన్నని. నా పేరేంటో తెలుసా? నా పేరు చౌదరి పాపట్ సింగ్. హాయ్. మీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనిస్తారా? ఇదంతా శుభ్రం చేయకుండా బయటికి వెళ్ళాలనుకున్నారో? మీ కాళ్ళు విరగొట్టేస్తా. ఆ సరే సార్, మేము పని చేస్తాం. దొరికిపోయారా? మమ్మల్ని వదిలేయమని చెప్తున్నాడా? వెతికితే దేవుణ్ణి కూడా చూడొచ్చు అంటారు కదా వీళ్ళేమాత్రం. బ్రో, అసలు నీ సమస్య అంటే? సమస్య నీకే మొదలు కాబోతుంది. ఫుట్బాల్ ఆడాలని చాలా సరదా పడ్డావు కదా. సరే బోలారాం, వీళ్ళిద్దరితో మనం ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకుందాం. నేను పారిపోతాను. బన్నా కావాలా? అట్టుపండు నాకివ్వు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? అవు ఇదేంటి ఇదేంటి? అలాగా అలాగా. ఇదే నిజమైన బాల్, దీన్ని కిక్ చేయండి, నన్ను వదిలేయండి. కొట్టేశాడు. డబుల్ బాల్, ఇందులో నిజమైన బాల్ ఏది? నేను కనిపెడతా, నిజమైన బంతి నేను కనిపెడతా. ఇప్పుడు మీరు తప్పించుకోలేరు, నేను చూడండి గోల్ వేస్తా. కమడు కిందకి చూడు, కిందకి. ఇక చాలు, ఆపుతారా? మీరిద్దరు చాలా ఎక్కువగా వాగుతున్నారు. ఎక్కువగా వాగారంటే ఈ కొరడాతో మీ తోలు తీసేస్తా. మిమ్మల్ని ఇలా కొడితే మీకు నప్పుంటుందా? ఎందుకని మిమ్మల్ని ఇలా కొట్టించుకోవాలని ఆశపడుతున్నారు? మీ ఇద్దరు తోలునే ఇతను తీస్తానని చెప్తున్నాడు. మిమ్మల్ని నేను ఇలా చేయనివ్వను, ఎందుకంటే ఇది నా పర్సనల్ తోలు.
నాకు ఇక్కడ నచ్చలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. పనికి భయపడి పారిపోతున్నావా బల్వాన్? వీడిని 10 సార్లు కొట్టు. వద్దు, కొట్టద్దు. నువ్వు ఏం చెప్పినా మేము చేస్తాంలే. ఇల్లంతా శుభ్రం చేయండి, ఇల్లు తగదగా మెరిసిపోవాలి. సాలరీ ఎంత ఇస్తారు? 10 దెబ్బలే. వద్దు, మేము నీకు ఫ్రీగానే చేసిస్తాం. నేను పనిచేయను, నేనేమీ పనోని కాదు. వాడి చేతిలో కర్ర ఉందిరా అన్నయ్య, మనము టైం వచ్చినప్పుడు పారిపోదాం. అప్పటి వరకు పనిచేసేటట్టు యాక్టింగ్ చేయి. ఓకేనా? స్టార్ట్ చేయి త్వరగా. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఏంటి ఇంత స్పీడ్గా పనిచేస్తున్నారు? ఇంతగా ఉంటే అవును, నాకు అనుమానంగా ఉంది. వీళ్ళు హనీ బనీ కాదనుకుంటాను. నేనేమీ పట్టను కాను. నేను చిలకని. ఎందుకలా ఉతికి పారేస్తున్నావు? ఇప్పుడే ఒక పెద్ద పక్షికి నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది. అసలు మీ ఇద్దరికి ఏమైంది చెప్పండి? బయల్బాన్ని కొట్టడం వల్ల తను ఏడవ మొదలు పెట్టాడు. మేము అన్ని చోట్లని శుభ్రం చేసేసాము. నువ్వు కవిత చెప్తున్నావు? చిన్నప్పటి నుంచే తనకి పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు నాతోనేగా ఉన్నావు. నువ్వెప్పుడు కవితలు చెప్పడం నేను వినలేదే. మేము చిన్నప్పటి నుంచి మా బంగళలోనే ఉంటున్నాము. జిటీ రోడ్ లో సోహన్ విలా ఉంది కదా. అవును, ఇల్లు వీడి పేరు మీదే ఉంది. వీడి సోహన్, నేను మోహన్. శ్రీలంకలో ఆడే ప్లేయర్ పేరు తిషారా పెరేరా, హనీ బనీ సోహన్ మోహన్ అయ్యారా, చెప్పండి కొట్టండి. కాదు కాదు సార్, మేము చిన్నప్పటి నుంచి సోహన్ మోహన్ గానే ఉన్నాం. వీళ్ళిద్దరికి మతిమరిపచ్చింది అనుకుంటాను, అన్ని మర్చిపోతున్నారు. వీళ్ళిద్దరిని మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎంతో అయోమయంగా ఉందే. ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమై ఉండొచ్చుగా. వీళ్ళు హనీ బనీ కాకుండా సోహన్ మోహన్ అయి ఉండొచ్చుగా. మనం అనుకున్న ప్రశ్నలన్నింటికి ఇప్పుడే సమాధానం దొరకబోతుంది. నేను ఇప్పుడే సోహన్ విల్లాను చూడబోతున్నాను. పారిపోని, ఇక్కడ ఉండకో, త్వరగా త్వరగా వెళ్ళు. బయట ఏం చేస్తున్నారు? పారిపోతున్నాం సార్. మీరు లోపలేగా ఉన్నారు, వీళ్ళిద్దరు పారిపోతున్నారు. పరిగెత్తు, పారిపో. ఆగో ఆగో ఆగమంటుంటే ఆగండి. పరిగెత్తు రాగండి, నేను పైకి వస్తున్నాను, ఉండండి ఆగండి. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను. ఆగండి, మిమ్మల్ని పట్టుకుంటాను. ఆగండి. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు కనిపించలేండి. ఇది ఎగిరిపోయిందేంటి? ఆగండి, ఆగమంటుంటే ఆగండి. హనీ, నేను రైట్ కి వెళ్తాను, నువ్వు లెఫ్ట్ కి వెళ్ళు. నేను బాగా ఇరుక్కున్నాను.
పారిపోతాం హనీ రా. తమ్ముడు ఆ హంటర్ వచ్చేసాడు. నా చేతుల్లోంచి మీరు తప్పించుకోలేరు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావంటే వీడి పని అయిపోతుంది. నేను బాగా ఇరుక్కున్నాను, నన్ను బయటకు తీసుకురండి. ఈ హనీ బని నాకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? చిలక, నన్ను ఎలాగైనా బయటకు తీసుకురా. నీకు నువ్వు సహాయం చేసుకోలేకపోతే ఆ దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఏమైనా డౌటా? ఏ అక్కు, నాకు సహాయం చేయి, దయచేసి నాకు సహాయం చేయి. బ్రో, ఇలా చూడు, నాకు కోపం తెప్పిస్తున్నావు నువ్వు. వస్తే ఏం చేస్తావు? నా పేరు కొరడా. తమ్ముడు కోపడుకు, వాడి దగ్గర కొరడా ఉంది. అవునవును, ఇప్పుడు వకీలు వచ్చి మీకు ఖర్చులకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని బోలారాముకి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని. తెలుసో ఏం చేస్తావు, బాగా కొడతావు అంతే కదా, మాకు తెలుసులే. సరే నాకు ఒకటి చెప్పండి, లాయర్ ఎందుకు మనకి డబ్బులు ఇస్తారు? ఎందుకంటే మీ ఇద్దరి తాతలు ఆస్తి బాధ్యతను ఆయనకు అప్పగించి చనిపోయారు. తాతయ్య? తాత అంటే మీకు తెలీదా పిచ్చోళ్ళారా? మీ తండ్రి యొక్క తండ్రి. డబ్బులు తీసుకొని బోలారామకి ఇచ్చేయండి, లేదంటే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకన్నా ముందు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వు వచ్చేసావా? ఇక్కడికి వచ్చి నువ్వు మంచి పని చేసావు. మేము ఇక్కడ ఎలా ఇరుకుపోయామో తెలుసా? మేము గోల్ఫ్ బాల్ వెతకడానికి వెళ్ళామా, అప్పుడు ఆయన మమ్మల్ని పట్టుకొచ్చేసారు. అలాగా? అయితే ఇది డబుల్ రోల్ అన్నమాట. నాకు అర్థమైంది, అయితే అతను చెప్పింది అంతా నిజమే. ఆయనే సోహన్ మోహన్. ఎవరు? నాతో పాటు వాళ్ళు హోటల్లో ఉన్నారు, వాళ్ళు డబుల్ రోల్. అటు చూడండి, అలాగే ఉంటారు వాళ్ళు. అంటే వీళ్ళు మనల్ని సోహన్ మోహన్ అని అనుకుంటున్నారా? పద తమ్ముడు, మనం వీళ్ళ దగ్గర హనీ బని అని చెప్పేద్దాము. వద్దు, మనమిద్దరం ఇప్పుడు సోహన్ మోహన్ లాగే ఉండాలి. ఎందుకు? వాళ్ళు సోహన్ మోహన్ ని కష్టపెడుతున్నారు, వాళ్ళే ఇంటి యజమానులు, పని మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళిచ్చే డబ్బులంతా వీళ్ళే తీసేసుకుంటున్నారు, మనం వాళ్ళకి సహాయం చేయాలి. నువ్వు చాలా బాగా చెప్పావు, సోహన్ మోహన్ నిజంగానే వాళ్ళు చాలా మంచివాళ్ళు. అవును, సోహన్ మోహన్ లా మారి మనం వీళ్ళకి గుణపాఠం నేర్పించాలి. లెట్ ద మిషన్ బిగిన్. Yes. అయినా సరే మిమ్మల్ని ఇద్దరిని అందరూ కనిపెట్టేస్తారుగా. ఎలా? వకీల్ డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సైన్ తీసుకుంటారుగా, మీకేం డౌటా? సైన్ చేస్తేనే కదా మేం వాళ్ళకి దొరికేది. ఏ రమేష్, ఏ సురేష్, రండి బాబు రండి. ఇదిగో చూడు వకీల్, రమేష్ సురేష్ కాదు, చోహన్ మోహన్. చాలా చక్కగా చెప్పారు దర్బాన్. దర్బాన్ కాదు, బల్వాన్. మీరేంటి ఇలాగంటున్నారు, మరింత దర్బాన్ ఎవరు? నేనే దర్బాన్. నా పేరుని ఎలాగైనా మార్చి చెప్పుకోండి, కానీ డబ్బు ఇవ్వండి ముందు. నేను మీకు ఎలా డబ్బు ఇస్తాను? నేను డబ్బుని లల్లన్ పపన్ కే ఇస్తాను. లల్లన్ పపన్? నేనెందుకు ఇలా పేరు మార్చి చెప్తున్నాను? సోహన్ మోహన్ త్వరగా కిందకు రండి. తొందరగా సంతకం చేసి డబ్బు తీసుకొని వకీల్ని పంపియండి. సారీ రా, మేము ఇప్పుడు సైన్ చేయలేము. ఏం సంతకం పెట్టనంటున్నారు? మా ఫింగర్స్ కి దెబ్బ తగిలింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తెలివితేటలుంటే మాత్రం చాలదు, ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో ముందు నేర్చుకోవాలి. సరే అలాగే, మీరు వేలిముద్రే వేయండి. వకీల్ గారు తొందరగా వేలిముద్రలు తీసుకోండి. వేలిముద్ర ఈ చేత్తోనా ఈ చేత్తోనా ఈ చేత్తో? వకీల్ గారు ఏంటి అలా బొమ్మలావు తల ఊపుతున్నారు? నేను మీతోనే చెప్తున్నా, మీరే కదా వకీలు. అవునవును, నేనే వకీల్ని. నల్లకోటు వేసుకొచ్చాను కదా, మరి నేనే కదా వకీల్ని. ప్రతి నెల ఖర్చులు డబ్బులు ఇస్తున్నారు కదా. అదేలా ఇవ్వగలను? నేను నా భార్యకే డబ్బులు ఇస్తాను. అవును, నెల ఖర్చులకి నేను మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తావా లేదా? ఇవ్వలేదంటే ఏ చుట్టన్ పట్టన్, నేను డబ్బులు ఇవ్వలేదంటే? అరే ఏంటయ్యో మీరు అంటున్నారు, నేను దేన్ని మర్చిపోను కదా.
సరే నేను వెళ్ళొస్తా. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఇంటింటికి ఉత్తరాలు ఇవ్వాలి కదా, చాలా పని ఉంది. ఏంటి పోస్ట్ ఆఫీసా? ఇవ్వండి ఆ డబ్బులు. ఇవ్వండి. మీకు డబ్బులు ఎక్కడ కావాలి? ఇదిగో పట్టుకోండి. నేను పట్టుకున్నాను పట్టుకున్నాను. ఈ చెలక ఎలాగ ఇక్కడికి వచ్చింది? వీళ్ళిద్దరినీ నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. నాతోనే నాటకాలు ఆడుతున్నారా? నేను ఎవరనేది మీకు బాగా తెలుసు కదా. కొరడై ఎక్కడుంది? ఓ అక్కడుందా? ఇప్పుడు నా చేతిలో ఉంది. నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. తమ్ముడు తను బాగా డాన్స్ ఆడుతున్నాడు. వీళ్ళకి డబ్బేగా కావాల్సింది. నువ్వు డాన్స్ చేస్తేనే డబ్బు దొరుకుతుంది. ఏంటి చిలక, నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను డాన్స్ ఆడమంటున్నావా? సరే నువ్వెవరు? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేనే పప్పెట్ మిట్టులాల్. నేను ఇక్కడికి ఎగిరి వచ్చాను. అర్థమయ్యిందా? సరే అయితే త్వరగా డాన్స్ ఆడు. చూడలేకపోతున్నావు. ఇదిగో ఇది ఉంచుకో. ఏంటి 10 రూపాయలు ఇస్తున్నావు? నువ్వు రోజు ఇలాగే ఆడుతూ ఉంటే రోజుకో 10 రూపాయలు ఇస్తాలే. తమ్ముడు తను మనతో ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా, గుర్తుందా? అవునవును, మేము కూడా భలేగా ఫుట్బాల్ ఆడతాం. ఇప్పుడు మేము ఫుట్బాల్ ఆడబోతున్నామే. ఓకే, మీరిద్దరు ప్లేయర్స్, నేనేమో రెఫరీని. కానీ ఫుట్బాల్ ఇక్కడే కదా ఉంది. నువ్వు ఉన్నావు కదా. డబ్బ పని తగిలింది కదా, నీకు కావాలే. తర్వాత నేనే, ఇప్పుడు నేనే కొట్టబోతున్నాను. ఏమనుకో, ఏమైనా అన్నామంటే కడుపులో ఉన్నామని బయటకు వచ్చేస్తాయి. ఎందుకు కొట్టు? నువ్వు నన్ను ఎందుకు కొట్టు? అదెందుకంటే నువ్వెప్పుడు తప్పు చేస్తూనే ఉంటావని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. అందుకని అడ్వాన్స్ గా కొట్టాడు. అవును కదా తమ్ముడు? ఏంటి బ్రో, మీకు క్లీనింగ్ అంటే ఇష్టం కదా, ఇప్పుడు మీరిద్దరు కలిసి క్లీనింగ్ చేయండి, మేము చూస్తాం. అవును, లేకపోతే ఇలా చూడండి, మా చేతిలో ఉన్న ఈ కొరడాతో మిమ్మల్ని కొడతాను. మీకు ఇంకో విషయం తెలీదు, నా దగ్గర డాగీ ఉంది. ఏ రోజాన్, ఇదిగో వచ్చేసాను సార్, ఇదిగో వచ్చేసాను. నీ సత్తా ఏంటో ఈ పిల్లికి ఇప్పుడే నువ్వు చూపించు. ఓకే సార్, అలాగే. వెళ్ళు, త్వరగా త్వరగా వెళ్ళు. అసలు ముందు నీ కథను ఫినిష్ చేస్తాను. రా త్వరగా, రా రా రా. ఇలా చూసారా సార్, నేను ఆ చిలకను కొడదామని వెళ్ళాను కానీ నేను కొట్టలేకపోయాను. అరే చాలు ఆపండియ్య, నేను డాగీని, మనుషుల్లాగా నన్ను ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? సంతోషంగా ఉండాలా? అయితే వెళ్ళి పని చెయ్యి. పని చేస్తేనే నీకు మేము తిండి పెడతాం. వెళ్ళి పని చెయ్యి, పో వెళ్ళు. స
సరే సరే, నేను వెళ్ళి జోర్దార్తో ఈ విషయం చెప్పొస్తా. జోహన్ మోహన్ అని చెప్పాలి కదా. నాకు చీకటి అంటే చాలా భయం మోహన్. రేపు ఉదయం వీళ్ళు మనల్ని వెళ్ళని వారు. ఆ తర్వాత బల్వాన్ మనల్ని ఎలా కొడతాడో తెలుసు కదా. శబ్దం చేయకు, లేకపోతే జోర్దార్కి వినిపిస్తుంది. జోర్దార్ అంతా వింటూనే ఉన్నాడు. పద మనం వెళ్ళి చెట్టు మీద కూర్చుందాం. మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేము? మీ ఇద్దరి మానసిక స్థితి సరిగ్గా లేదు. మీరు ఒంటరిగా బయటకు వెళ్లారంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది హనీ బనీ. మా పేర్లు సోహన్ మోహన్. ప్రశాంతంగా మీరు హోటల్కి రండి. ఈ రోజు మిమ్మల్ని అల్మరాలో పెట్టి తాళం వేస్తాను. అరే, నేను చెట్టు ఎక్కేశాను, కానీ కిందకి ఎలా దిగాలో అర్థం కావడం లేదు. మేము మిమ్మల్ని దించేస్తాం. మీరు ఏం చేసినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఇప్పటికే బాగా చీకటి అయిపోయింది. అసలు ఎందుకు అని బండి పట్టుకున్నా వాళ్ళకేమైంది? చప్పట్లు కొట్టండి. కన్నా సార్, వీళ్ళు పారిపోతున్నారు. పిల్ల నాకు పరిగెడుతుంది గానీ ఒకే చోట్లో కూర్చొని గుడ్డు పెడుతుందా ఏంటి? వీళ్ళు హోటల్ నుంచి బయటకు పారిపోవాలని చూశారు. ఏటి, ఈ హోటల్ నచ్చలేదా? ఈ హోటల్ చాలా బాగుంది కన్నా సార్, కానీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకే విషయం చెబుతున్నారు. వీళ్ళు హనీ బనీ కాదట, సోహన్ మోహన్ అని చెబుతున్నారు. వీళ్ళిద్దరిలో చోహన్ మోహన్ ఆత్మలున్నాయి. ఏంటి, మతిపోయిందా? ఇది కొండల ప్రాంతం సార్, ఇక్కడ చాలా దయ్యాలు తిరుగుతూనే ఉంటాయి. నాలో కూడా ఒక దయ్యం దూరింది. ఆ తర్వాత నేను ఎంతో మందిని భయపెట్టేశాను సార్. కవితలు చెప్పడం నాకున్న కళ. వీళ్ళలో నుంచి ఆత్మని బయటికి తీసేది ఎలా? చెప్పట్లు కొట్టండి. ఇక్కడ బాబు అనే మాంత్రికుడు ఉన్నారు, ఆయన దయ్యాలను పట్టుకుంటారు. పిలిచేదా? ఆయన వీళ్ళకు నయం చేయగలడా? అవును. నీకు నేను ఇంతకన్నా పెద్ద పని చెప్పను, వెంటనే ఆ బాబాని ఇక్కడికి రమ్మను. చప్పట్లు కొట్టండి. వీళ్ళ శరీరాల్లో ఒక ఆత్మ ఉంది. అగడం మగడం కింగ్డమ్, నేను భూతాలకి బాషాని. సోహన్ మోహన్, ఆత్మ ఉంది వీళ్ళ శరీరంలో. ఆత్మ ఉంది. చెప్పండి, మీరు సోహన్ మోహనా? చూసారా, మీరు ఒప్పుకున్నారు కదా. అక్కడ ముఖడా ముఖడా. ఇప్పుడు నేను ఈ ఆత్మని ఈ బాటిల్లో పట్టుకొని వెళ్ళిపోతాను. మునక్కాయలు కనిపిస్తే వెంటనే వాటిని కోసేయ్. వీళ్ళని ముందు బాటిల్లో వేసి మూసేయ్. చెప్పండి కొట్టండి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఏ, ఈయనెవరు? హైవేలో ఉంటుంది పెద్ద పెద్ద డాబా. ఈయన ఆత్మల్ని తరిమే పెద్ద బాబా. చప్పట్లు కొట్టండి. పర్ఫెక్ట్, హనీ బనీ ఒంట్లోకి దెయ్యం వెళ్ళింది. అవును, సోహన్ మోహన్ దెయ్యం. ఈ హోటల్ ఓనరే ఒక బాబాని తీసుకొచ్చారు. అరే, ఈయన సోహన్ మోహన్ కాదు. కిల్లే కిల్లే కొతుకులు వెళ్ళి, నేను చెప్తున్నాను కదా, వీళ్ళు సోహన్ మోహన్ ఆత్మలే. వీళ్ళని నేను బాటిల్లో పట్టుకెళ్ళబోతున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను నేను బాటిల్లో బంధిస్తాను. అర్థమైందా? అరే, నువ్వేం చేస్తున్నావు? ఈయన ఒక దొంగ బాబా. అసలు సోహన్ మోహనే కాదు. ఈయన చూడడానికి హనీ బనీ లాగా ఉన్నాడు. అవును, హనీ బనీ ఈయనింట్లోనే ఉన్నారు. పొద్దున్నే లేసి అందరు తాగుతారు పాలు, హనీ బడ్డీ చేస్తున్నారు, డబుల్ రోలు. చప్పట్లు కొట్టండి. అవును, సోహన్ మోహన్ మీరు ఇక్కడే ఉండాలి. హనీ బనీ ఇద్దరు
ఆ బల్వాన్ కి బోలరామ్ కి తగిన బుద్ధి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు. వీళ్ళిద్దరు నన్ను కొడుతూనే ఉన్నారే. నేను ఈ హోటల్కి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి చూస్తాను. ఫుట్బాల్ ఆడొద్దు, ఇంకా నాకు ఎముకలు బాగా అవ్వలేదు. అంత స్థాయికి నన్ను కొట్టేశారు, వద్దు. మీరేం చేయకండి ప్లీజ్. మేమే మీ దగ్గరికి మీ ఇంటికి వస్తాం ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి. వద్దు వద్దు, ఇంటికి వెళ్ళే అవసరం లేదు. అంతా తిరిగి చూడండి, అంతా తిరిగి చూడండి చూడండి. మీకోసం నేను డాన్స్ ఆడుతా. తకత తాత తకత తాత తకత తాత తకత తాత. అరే వీడా కోవలే, చూడండి అబ్బాయిలు, ఆ వకీల్ చాటే ఇల్లు ఎక్కడుంది? అంకుల్ అది మీరే కదా వకీల్ చాటే. ఇది ఎలా నిజం అవుతుంది? నేనే వకీల్ అయితే నేను కోర్టు వేసుకోలేదే, కోర్టు ఏమైంది? అంకుల్ గారు ఎవరు కోర్టు వేసుకొని జాగింగ్ కి వెళ్ళరు. నువ్వు చాలా చక్కగా చెప్పావోయ్, మీ ఇద్దరిని నేను ఎక్కడో చూసినట్టుందే. అంకుల్ గారు మేబీ సోహన్ మోహన్లము. అవునవును అవును కదూ, నిన్నే కదా మీ ఇద్దరికి నేను డబ్బులు ఇచ్చాను. అయితే మీరు మాకిచ్చుంటారు, మీరు హనీ బన్నీకి ఇచ్చుంటారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు సార్. సరే ఈ హనీ బన్ ఎవరో నాకు తెలీదు. వాళ్ళు చూడడానికి అలాగే ఉంటారు. ఓరి దేవుడా, ఏంటయ్యా మీరు ఇలా అంటున్నారు? మిమ్మల్ని నమ్మి నేను డబ్బులు ఇచ్చేసానే. ఏం కాదు అంకుల్ గారు, ఏమీ కాదు. అసలు చాటే అంటే ఎవరయ్యా? ఎవరు చాటే? మీరే, మీరే లాయర్ చాటే అంకుల్. ఆ కరెక్ట్ గా చెప్పావు, థ్యాంక్ యూ. నేను కోర్టుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్లకుండా జాకింగ్ వచ్చేసాను. బాయ్ బాయ్, వెళ్ళొస్తా. బాయ్ 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 బాయ్. ఓహో, మీ ఇద్దరు జంట వేషాలా? అంత స్థాయికి మీ ఇద్దరికి ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు చూడండి మీ ఇద్దరితో నేను ఎలా ఆడుకుంటానో. మిమ్మల్ని వదిలిపెట్టాను. సోహన్ మోహన్, వీళ్ళిద్దరిని మీరు ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు? ఆగండి, మమ్మల్ని కాపాడండి. మాకు వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు, ఆయన మమ్మల్ని బాగా కొడతారు. వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆగండి, కాపాడండి కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి ప్లీజ్, త్వరగా త్వరగా కాపాడండి. అరే ఆగండి ఆగండి, త్వరగా చెయ్యండి, చేతులు ఇవ్వండి త్వరగా. ఈ కొరడాతో నేనేం చేస్తానో చూడండి. అరే త్వరగా ఫోన్ తీరా. హలో, ఇదేంటి చెప్పులు కదా? హలో చెప్పండి. హలో, బల్వాన్ మాట్లాడుతున్నా. ఏంటి బల్వాన్, నువ్వు రెండు పిల్లల దగ్గర దెబ్బలు తిని పారిపోయావు. నువ్వు ఒట్టి పిరికి పాడివి. అరవడం ఆపుతావా? కొరడా చేతిలో ఉంది. ఇప్పుడు అడుగు, చెప్పు, ఇప్పుడు నువ్వేమైనా పాట పాడతావా? ఏంటి పిచ్చా, ఆసియా నాపుతావా? గొడవన్ లో ఇక్కడ చోహన్ మోహన్ ఉన్నారు. రే అబద్ధం ఆడకు, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చోహన్ మోహన్ కాదు, వాళ్ళు నిజమైన వాళ్ళు. ఇక్కడ తింటున్నారు, నేను కళ్ళారా చూస్తున్నాను. వాళ్ళ పేర్లు హనీ బాని. చోహన్ మోహన్ కి సాయం చేయాలంటే ఇప్పుడే ఇక్కడికి రమ్మని చెప్పు.
హనీ ఇటు చూడు, బన్నీ ఇటు చూడు. ఇలా చూడండి, నన్ను ఏదైనా చేశారంటే బల్వాన్ ఆ సోహన్ మోహన్ ని వదలడు. సోహన్ మోహన్ మాతోనే ఉన్నారు, అర్థమైందా? ఉన్నారు, కానీ ఇప్పుడు బల్వాన్ వాళ్ళని గొడవకి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మీరు నాతో వస్తేనే వాడిని గొడవ నుంచి తీసుకురాగలం. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ బల్వాన్ వాళ్ళిద్దరిని బంధిస్తాడు. మీ టైం అసలు బాగోలేదనుకుంటాను. సరే రా, మమ్మల్ని ఆ గొడవ దగ్గరికి తీసుకెళ్ళు. నిజంగానే అక్కడ సోహన్ మోహన్ ఉన్నారో లేదో మేము కూడా చూస్తాం. నిజంగానే బల్వాన్ వాళ్ళిద్దరిని బంధించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళందరినీ పిలుచుకొస్తాను. ఈ పాటికి ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదేంటి? ఏంటి, వీళ్ళిద్దరు మాత్రమే వచ్చారు, చిలక కనిపించట్లేదేంటి? సరే పోనీలే, మనకు చిలక అవసరం లేదు. ఇదిగో వీళ్ళిద్దరున్నారు చాలు. ఇదిగోండి అన్నయ్యలో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? నమస్తే నమస్తే అన్నయ్య, నమస్తే నమస్తే అన్నయ్య, నమస్తే 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 అని చెప్తున్నారేంటి? మీరేమన్నా విందుగా వచ్చారు? మర్యాదగా వాళ్ళని వెళ్ళని బో, నువ్వు చేసేది పెద్ద తప్పు. వెళ్ళిపోండి, ఇప్పుడు మీరు పైకే వెళ్ళబోతున్నారు. నన్ను ఎలా ఆట పట్టించారు! మిమ్మల్ని ఇప్పుడు నేను ఆట పట్టిస్తా చూడండి. ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టే ఆటను మొదలు పెట్టండి. ఆడండి. బల్వనక్క గారు, పొలని వదిలేయండి. మీరేం చెప్పినా గానీ మేము అది చేస్తాము, ప్లీజ్. మీరు ఈ పనిని ఇప్పుడు చేసి తీరాల్సిందే. చాటి పేపర్లు తీసుకుని ఇప్పుడు వచ్చేస్తాడు. ఈ రోజు మేము ఈ కథని పూర్తిగా ముగించబోతున్నాం. అయ్యో, నన్ను వదిలేయండి యజమాని. ఈ సంవత్సరం పంటలు బాగలేదు, అందువల్ల నేను డబ్బులు ఇచ్చుకోలేను. నన్ను వదిలేయండి అయ్యా. మళ్ళీ నువ్వు గతాన్ని మర్చిపోయావా? నువ్వెలా చదువు పూర్తి చేసావో అర్థం కాలేదు. నువ్వు వకీలివే. నేను ఎలా వకీల్ని అవుతాను? వకీల్ని అయితే నన్ను ఇలా ఎత్తుకొచ్చి ఇలా ఇబ్బందులు పెడతారా చెప్పండి. నిజమే, మీరు వకీలే కదండి. మీరు చెప్పేది నిజమైతే నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు చెప్పండి. ఇదిగో చూడు వకీలు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ఆస్తిని నా పేరు మీదకు మార్చాలి. పత్రాలు తీస్తావా లేదా? సరే సంతకం చెయ్యి. బల్వాన్, మనం ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయావు. మీరు ఇప్పుడే ఎలా కోటీశ్వరులు అయిపోయారు? ఈ డబ్బంతా మీరు చనిపోయిన తర్వాతే వస్తుంది. నేను చెప్పేది అర్థమైందా? నేను ఎందుకు చావాలి? మోతీలాల్ గారు 5 కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నారు. మీరు చనిపోయిన తర్వాతే కదా డబ్బు వస్తుంది. ఏంటి, ఇవి ఇన్సూరెన్స్ పాలసీ కాగితాలా? అరే అవును బాబు, అవును. తమ్ముడు, నేను పరిగెత్తాలి, నన్ను పరిగెత్తమని చెప్పు. అరే గారిది అక్కడే ఉండి ఏం చేస్తున్నావు? పట్టుకోండి, తప్పించుకోకూడదు, పట్టుకోండి. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారా? మీరు పిల్లలు కూడా పట్టుకోలేకపోతున్నారేంట్రా? సరే నేను ప్రయత్నించారా? నువ్వేమీ రౌడీవి కాదు కదా, ఆస్తి పత్రాలు ఇచ్చి గప్చిప్ గా కూర్చో చాలు. ఆగండి, లేదంటే దీని పేక పీసుకేస్తా. త్వరగా పట్టుకోండి, పట్టుకొని వాళ్ళని కట్టేయండి. నా నుంచి తప్పించుకోవాలనుకున్నారు కదా? వాళ్ళ ఒంటి మీద ఎవరైనా చెయ్యి వేశారో మీ అందరంతా నేను చూస్తాను. ఏంటే చిలక, నువ్వేం చేయగలవు? నా చేతిలో చూడు, కొరడా ఉంది. ఇదిగో బాబు, వీడేం చేయడు, నేనే చేస్తాను. అది కూడా కొరడా లేకుండానే చేస్తా. నేను కూడా ఇక్కడే ఉన్నాను. అరేరే, ఏంటిది చిలక, ఇద్దరే ఉన్నారన్నావు, కానీ ఇక్కడ 2, 2, 4, 4, 4, 8 మంది ఉన్నారే. అరే వద్దు సార్, మనం ఇక్కడికి వచ్చేసాం కదా, మనమే చూసుకుందాం. తోతారామో, ఇన్స్పెక్టర్ గారు, మీరెలా ఇక్కడికి వచ్చారు?
పాపయ్య మాకు ఫోన్ చేసి చెప్పాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మా ఫ్రెండ్ ని మేమే కదా కాపాడుకోవాలి. కొట్టండి. వకీల్ గారు, మీరేం చేస్తున్నారో తెలుసా? మీరే కదా కొట్టమని చెప్పారు. మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నా. ఏం తప్పుంది? అరే నన్ను కాదు, వీళ్ళను కొట్టమన్నా. కొట్టండి. సారీ, తెలియకుండా మిస్టేక్ చేసేసా. మళ్ళీ తెలియక మిస్టేక్ చేసేసాను. ఇక మిస్టేక్ చేయను. అరే నిన్ను, అరే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటున్నావా? నేను నిన్ను లోపల వేసేస్తా చూడు. నా వాళ్ళందరూ దెబ్బలు తింటున్నారే, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏ బల్వాన్, నీలో ఎంత బలం ఉందో చూపిస్తావా? ఇదిగో ఇప్పటిదాకా నా చేతి పవర్ చూడలేదు కదా, చూడు. అటు చూడండి సార్, మీలాగా ఎవరో ఉన్నారు. అవును, అందరూ జాగ్రత్తలు తింటున్నారు, నాకు జాగ్రత్త కావాలి. ఓ ఆగండి, నేను ఊరికే చెప్పట్లేదు, నా చేతిలో తుపాకీ ఉంది తెలుసు కదా, కాల్చి పారేస్తాను. ఇందులో తోటలు లేవు కదా, ఎలా కాల్చగలవు? వచ్చావా? వచ్చి ఇప్పుడు నా దగ్గర కూడా ఒక దెబ్బ తీసుకొని వెళ్ళు. నన్నే కొడుతున్నావా? నేను ఈ ప్రాంతానికి పెద్ద మోతుబర్ని, నిన్నేం చేస్తున్నావు చూడు. చాటి అంకిల్, మీరు ఒక లాయర్ అనేది మర్చిపోకండి. ఏమంటున్నారు? నేను వకీల్ని కదా, చట్టాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకుంటున్నాను, చాలా తప్పు చేసాను. అయ్యో, మీరు తప్పు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయనే చేయను. జైలు తీసుకెళ్ళండి, జైలు తీసుకెళ్ళిపోండి, లోపల వేసేయండి. రెండు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అయ్యయ్యో, వీళ్ళు చాలా తప్పులు చేశారే. హత్యా ప్రయత్నాలు, ఆస్తుల దోపిడీలు, చోహన్ మోహన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళ మీద చాలా కేసులు వేస్తా, ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా అసలు బయటికి రానేకూడదు. థ్యాంక్ యూ, ఈ రోజు మీ వల్లే మేము వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాము. థ్యాంక్ యూ. ఇలా చూడండి, మేము ఎప్పుడు న్యాయానికి సహాయం చేస్తాం. అరే దొంగలు దొరికారు కాబట్టి మనందరం కలిసి విందు చేసుకుందాం. ఈ రోజు ఏంటి, 15th August? అరే మే నెలలో ఆగస్ట్ నెల వస్తుందయ్యా. 15th August కాదు కదా, మరెందుకని మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి? అరే చోహన్ మోహన్ల స్వతంత్రం కోసం మనం విందు చేసుకుందాం. ఇన్స్పెక్టర్ సార్, ఈ దేశానికి 15th August స్వతంత్రం దొరికింది, అప్పుడు వీళ్ళిద్దరికి స్వతంత్రం దొరకలేదా? అరరే, ఈ హనీ నుండి నన్ను ఎవరైనా కాపాడండి. ఈ రోజే పార్టీ జరగబోతోంది, ఆ పార్టీలో మీరందరూ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు, ఎందుకంటే మీరు మా ఊరికి వచ్చారు కదా. అవును, మిమ్మల్ని మేము చాలా బాగా చూసుకుంటాం. సో ఈ రోజు మీ అందరికి మేము పార్టీ ఇవ్వబోతున్నాము.